हेलो एवरीवन नेनु मी इस्मार्ट सुंदर नेनु चैनल स्टार्ट चेसिन तर्वात इदे ना मोदटि वीडियो स्टार्ट चेयडानिकि मेन रीजन एंटंटे मनं डे टू डे लाइफ लो रोजू प्रति रोजू लेचिन दग्गर नुंचि रात्रि पडुकुने वरकु प्रति पनिलो कूडा मनकि एदो ओक चिन्न డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డౌట్ తోనే మనం పనులన్నీ చేసుకుంటున్నాం. సో అలాంటి చిన్న చిన్న టాపిక్స్ ని తీసుకొని అందులో ఉన్న డౌట్ ని క్లారిఫై చేస్తూ నా ఛానల్ కొనసాగుతూ ఉంటుంది. ప్రతి వీడియోని కూడా మీరు చూస్తూ ఉండండి, ప్రతి వీడియోని షేర్ చేస్తూ ఉండండి మీకు నచ్చినట్లయితే. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా పేరు సుందర్ వీరబైన అండ్ మై ఛానల్ ఈస్ ఇస్మార్ట్ సుందర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్వో వాటర్ ప్యూరిఫయర్స్ అండ్ ఆ ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్స్ నుంచి వచ్చే వాటర్ మనం తాగొచ్చా లేదా. దీని మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆర్వో తాగకూడదని కొంతమంది, ఆర్వో వాటర్ తాగాలని కొంతమంది, తాగితే ఏమవుతుంది, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని కొంతమంది, లేకపోతే ఇవి ఎక్కువ కాస్ట్ ఉన్నాయని కొంతమంది, కంపెనీలు మ్యానిపులేట్ చేస్తున్నాయని కొంతమంది, ఇలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన నిత్యావసర వస్తువైన ఒక నీళ్ల గురించి ఇంత ఆలోచన ఉంది కాబట్టి ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు మనం ఆ టాపిక్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు ఎందుకు ఈ ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్స్ అనే టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే, రీసెంట్ గా ఎక్కడో దగ్గర ఒక ఫార్వర్డ్ మెసేజ్ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. ఏంటంటే అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టులో ఒక కేసు వేసింది. దేని గురించి అంటే మనం తాగే నీళ్ల గురించి. ఏమైంది, మనం తాగే నీళ్లు గత కొన్ని సంవత్సరాలుగా భూమి పుట్టిన దగ్గర నుంచి మానవుడు వాటర్ తాగే బతుకుతున్నాడు కదా. ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది అంటే, ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్స్ లోంచి వచ్చే వాటర్ ఖచ్చితంగా 60-80% వాటర్ వేస్ట్ అయిపోతున్నాయి. నెంబర్ వన్ రీజన్. అండ్ నెంబర్ టూ రీజన్ వచ్చేసి డీమినరలైజ్ అవుతున్నాయి, అంటే మినరల్స్ ఏమీ లేకుండా పోతున్నాయి అని చెప్పేసి ఈ రెండు కారణాలతో సుప్రీంకోర్టులో కేసేసింది. ఇప్పుడు మనం తెలుసుకుందాము యాక్చువల్గా నిజంగా ఇవి డీమినరలైజ్ అవుతున్నాయా, నిజంగా 60-80% వాటర్ వేస్ట్ అవుతున్నాయా చూసుకుందాం. రైట్. ఈ ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్స్ మీరు చాలా వీడియోస్లో చూసినట్టుగానే టీడీఎస్ అనే ఒక పదం చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఈ టీడీఎస్ అనేది ఏంటంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ప్రజెంట్ ఇన్ వాటర్, ఆల్రెడీ వాటర్లో ఉన్న సాలిడ్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయడానికి ఒక మెజర్మెంట్గా తీసుకున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఉన్న వాటర్లో ఉన్న టీడీఎస్ వాల్యూ వచ్చేసి 500గా ఉన్నట్లయితే దాన్ని ఆర్వోలోంచి పంపించినప్పుడు మీకు 50 టీడీఎస్గా వస్తుంది అనమాట. మనం తాగే నీళ్లు ఖచ్చితంగా 50-150 టీడీఎస్ మధ్యలో ఉండాలని చెప్తున్నారు. అయితే ఈ 500 టీడీఎస్ ఉన్న వాటర్ని, రా వాటర్ని ఆర్వో ఛాంబర్లోకి పంపించగానే ఆర్వో ఛాంబర్ మనకి 50 టీడీఎస్ ఉన్న వాటర్ని బయటకు పంపిస్తున్నాయి. మరి ఈ మధ్యలో ఉన్న సాలిడ్స్ అన్ని ఏమవుతున్నాయి అంటే, ఈ మధ్యలో ఉన్న సాలిడ్స్ అన్ని రిజెక్టెడ్ వాటర్ కింద బయటకు వెళ్ళిపోతున్నాయి. ఈ రిజెక్టెడ్ వాటరే వేస్ట్ వాటర్, దట్ ఈస్ ఈక్వల్ టు 60-80% ఆఫ్ ది మెయిన్ వాటర్. సో ఇక్కడ ఏంటంటే 60-80% మనకి వెళ్ళిపోయింది, 40-20% మాత్రమే మనకి మంచి వాటర్ బయటకు వస్తున్నాయి. మంచి వాటర్ అంటే అందులో కూడా డీమినరలైజ్డ్ వాటర్, మినరల్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. ఎలాగ డీమినరలైజ్ అవుతున్నాయంటే, 500 సాలిడ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇక్కడికి వచ్చి 50 సాలిడ్స్ అయిపోయి మనకి మనం తాగే వాటర్ టీడీఎస్ ఎంత ఉండాలి, 50 అబవ్ ఉండాలి, 150 బిలో ఉండాలి అని చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఈ రెండు రీజన్స్ చెప్పి ఎన్జిటి కేసు వేసినా కూడా చాలా ఆర్వో కంపెనీస్ బయట అవుట్లెట్లో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ వాటి సేల్స్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఏ ధైర్యంతో కొనసాగిస్తున్నాయంటే ఒకటే ఒక ధైర్యం, అదే టీడీఎస్ కంట్రోలర్. ఈ ఒక్క టీడీఎస్ కంట్రోలర్ని బేస్ చేసుకుని మన ఆర్వో ఛాంబర్లో ఉన్న జరిగే ప్రక్రియను మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నాయి ఈ కంపెనీస్ అన్ని. సో పెద్ద పెద్ద కంపెనీసే కాదు, చిన్న కంపెనీస్ లేకపోతే అసెంబ్ల్డ్ ఇవన్నీ ఈ మోడల్స్ అన్ని కూడా మనకి ఆ టీడీఎస్ అడ్జస్టర్ అనేది ఒక దాన్ని ప్లేస్ చేసి మనకు కావాల్సిన రేంజ్ లో టీడీఎస్ ని ఇస్తుంది. ఇప్పుడు ఈ టీడీఎస్ అడ్జస్టర్ పేరు చెప్పి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాటి సేల్స్ ని పెంచుకుంటున్నాయి, అలాగే వాటి సేల్ వాల్యూని కూడా పెంచుకుంటున్నాయి అనమాట. టీడీఎస్ అడ్జస్టర్ ఉంది మా వాటర్ ప్యూరిఫైయర్స్ లో, ఆర్వో ఉన్నప్పటికీ కూడా మేము టీడీఎస్ అడ్జస్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ ప్రైస్ ని అంతకంతకు పెంచుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా ఇక్కడ మనకి ఏదో కంప్యూటర్ టెక్నాలజీ లేకపోతే ఇంకేదైనా సాఫ్ట్వేర్ ప్రోగ్రాము లేకపోతే కోడింగ్ ఇట్లాంటివి ఏమీ ఉండవండి, ఒక చిన్న ఎక్విప్మెంట్ టీడీఎస్ అడ్జస్టర్ అనే ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉంటుంది. అదేం చేస్తుందంటే, ఆర్వోలోకి వెళ్ళడానికంటే ముందు మన రా వాటర్ ఉన్నాయి కదా, ఆ రా వాటర్లోంచి 10% కానీ 20% కానీ 30% కానీ మనకు కావాల్సిన పర్సంటేజ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ పర్సంటేజ్లో వాటర్ని తీసుకొచ్చి ఆర్వో అవుట్పుట్కి యాడ్ చేస్తాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, 400 టీడీఎస్ వాటర్ని ఇన్పుట్గా ఆర్వోకి ఇస్తే నాకు 40 టీడీఎస్ బయటకు వచ్చింది. సో ఈ 40 టీడీఎస్ని ఇంక్రీజ్ చేయాలంటే ఈ 400 టీడీఎస్ ఉన్న వాటర్లోంచి కొంచెం 10% మీన్స్
ఒక 40 TDS లేకపోతే 20% 80 TDS 80 TDS ని బైపాస్ చేసి ఆర్ఓ మించి బైపాస్ చేసి నేనేం చేస్తున్నా అంటే ఆర్ఓ అవుట్పుట్ కి ఇస్తున్నాను. సో ఇక్కడ నుంచి వచ్చే నాకు 40 TDS అండ్ నేను బైపాస్ చేసి ఇచ్చిన 80 TDS ఈ రెండు కలిపి 120 TDS గా నాకు వాటర్ బయటకు వస్తున్నాయి. సో ఈ చిన్న లాజిక్ ని యూజ్ చేసి ఈ కంపెనీస్ అన్ని సర్వైవ్ అవుతున్నాయి. సో ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ మనం హ్యాపీగా వాడుకోవచ్చని అర్థమైపోయింది. ఏదున్నప్పుడు ఒక టీడీఎస్ అడ్జస్ట్ అనే ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ ని వాడుకోవచ్చు. రైట్, నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఇది ఎక్కువ కాస్ట్ పెట్టి కంపెనీ ఉన్నాయి తీసుకోవాలా లేకపోతే తక్కువ కాస్ట్ పెట్టేసి ఏదైనా తీసుకోవాలా అంటే ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నాను, ఏ ఆర్ఓ ఛాంబర్ అయినా ఏ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ అయినా 400 TDS ఉన్న వాటర్ ని 40 TDS కి తీసుకురాగలదు, తీసుకొస్తుంది కూడా. సో ఇక్కడ జరిగేది ఏంటంటే పెద్ద కంపెనీ వాటర్ ప్యూరిఫైర్ ఆర్ఓ ఛాంబర్ తీసుకున్నా లేకపోతే మామూలు ఒక ఆర్ఓ ఛాంబర్ తీసుకున్నా కూడా 400 ని 40 తీసుకొస్తుంది అంటే దాని పని 100% చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ పై హంగులు మాత్రమే. పెద్ద కంపెనీస్ వాటి అడ్వర్టైజింగ్స్ లేకపోతే అవి యాడ్ చేస్తున్నాము ఇవి యాడ్ చేస్తున్నాము ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఇచ్చుకొని వాళ్ళ ప్రైస్ వాల్యూని పెంచుకొని సేల్స్ చేసుకుంటున్నాయి. ఈ చిన్న చిన్న కంపెనీస్ ఏంటంటే ఒక్కొక్క కార్ట్రిడ్జ్ వెళ్ళినా సరిపోతుంది ఒక్కొక్క ఛాంబర్ వెళ్ళినా సరిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అసెంబ్ల్డ్ గా మార్చి సేల్స్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ క్లియర్ గా నేను చెప్పేది ఏంటంటే పెద్ద కంపెనీస్ అయినా పర్వాలేదు లేకపోతే అసెంబ్ల్డ్ కంపెనీస్ అయినా పర్వాలేదు, ఏదైనా మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. ఏదైనా టీడీఎస్ అడ్జస్టర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా టీడీఎస్ అడ్జస్టర్ ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే పెద్దదైనా చిన్నదైనా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే అసలు నాకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ అవసరమా కాదా, ఇది ఎలా డిసైడ్ అవ్వాలి అంటే మీరు ఒక చిన్న టీడీఎస్ మీటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ టీడీఎస్ మీటర్ తీసుకొని మీరు మీ ఇంట్లో యూజ్ చేసే వాటర్ ఏదైతే వాటర్ మీరు ప్యూరిఫై చేద్దాం అనుకుంటున్నారో ఆ వాటర్లో ఉన్న టీడీఎస్ వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ అందరిలాగా అందరూ వాల్యూస్ ఇచ్చుంటారు, ఆల్రెడీ గవర్నమెంట్ కూడా కొన్ని వాల్యూస్ ఇచ్చేసింది, కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం రెండే రెండు వాల్యూస్ తీసుకుందాము. టీడీఎస్ వాల్యూ 500 అండ్ అబవ్ ఉంటే ఖచ్చితంగా ఆర్ఓ వాడండి, లేకపోతే టీడీఎస్ వాల్యూ 500 అండ్ బిలో ఉంటే ఈ ఆర్ఓ వాడాల్సిన అవసరం లేదు, క్లియర్ గా ఆర్ఓ వాడాల్సిన అవసరం లేదు. మరి సో రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అంటే ఆర్ఓని బైపాస్ చేస్తూ యువి అండ్ యుఎఫ్ ని మెయింటైన్ చేస్తూ మనకు వాటర్ ప్యూరిఫైర్లు అన్ని తయారవుతూ ఉంటాయి. నా వీడియో వల్ల మీకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మీరు బయట నుంచి తెచ్చుకుంటున్న క్యాన్ వాటర్ అర్జెంట్ గా ఆపేయండి. ఎందుకు అంటే అక్కడ టీడీఎస్ వాల్యూస్ 100 అండ్ బిలో, సో డెఫినెట్ గా 100 అండ్ బిలోనే ఉంటాయి, వాళ్ళు 100 అండ్ అబవ్ టీడీఎస్ వాల్యూ పెట్టరు. మీకు కావాలంటే టీడీఎస్ మీటర్ తీసుకోండి, ఆ వాల్యూస్ చెక్ చేసుకోండి, 100 అండ్ బిలోనే ఉంటాయి. అలాగే రోజుకు ఒక వాల్యూ వస్తుంది, ఒకరోజు 60 TDS ఉంటుంది, ఒకరోజు 70 ఉంటుంది, ఒకరోజు 50 ఉంటుంది, ఒకరోజు 40 ఉంటుంది. అండ్ బయట వాటర్ కాబట్టి మనం అంత ట్రస్ట్ చేయలేము. మీరు ఎలాగైతే టైంని మనీని వేస్ట్ చేస్తున్నారో ఒకేసారి అంటే రోజు 10 రూపాయలు తీసుకెళ్లి ఒక క్యాన్ తీసుకొచ్చే బదులు ఒకేసారి ఒక 3,000, 4,000, 12,000, 18,000 మీ ఇష్టం, అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ ని బట్టి మీరు ఒక వాటర్ ప్యూరిఫైర్ తీసుకోండి, మీ ఇంట్లోనే వాటర్ కి హ్యాపీగా పెట్టేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వేస్ట్ వాటర్ ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ వేస్ట్ వాటర్ ని ఊరికే సింక్ లో వదలకుండా ఆ పైప్ తీసుకొని మనం ఏదైనా డ్రమ్ లో గానీ అక్కడ గానీ పట్టుకుంటే ఇల్లు తుడుచుకోవడానికి, ఇల్లు కడుక్కోవడానికి, లేకపోతే గిన్నెలు కడుక్కోవడానికి దాన్ని 100% వాడుకోవచ్చు. సో ఇక్కడ వాటర్ వేస్టేజ్ కూడా ఉండదు. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే 1, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ వాడచ్చు, ఎప్పుడు టీడీఎస్ కంట్రోల్ అనే ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే. అండ్ 2, మీ వాటర్ టీడీఎస్ వాల్యూ కనుక 500 కంటే తక్కువ ఉన్నట్టయితే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ అవసరం లేదు, 500 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ కావాలి. అండ్ 3, ఏ కంపెనీ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ అయినా మీరు తీసుకోవచ్చు, ఇది తక్కువ కాస్తైనా ఎక్కువ కాస్తైనా దాని పనితనం మాత్రం మారదు. అండ్ 4, వేస్ట్ వాటర్ రిజెక్టెడ్ వాటర్ ని మనం వేస్ట్ గా పడేయకుండా దాన్ని ఇల్లు కడగడానికి గిన్నెలు కడగడానికి హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఇవాళ వీడియోలో మీకు సరిపోయేంత నాలెడ్జ్ వచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్ లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యాజ్ ఎ న్యూ యూట్యూబర్ నాకు మీ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.